కాసే రాదీశ్వరీ భిక్షాందేహి కృపకరీ మాత పూర్ణేశ్వరీ పరమ పవిత్రమైనటువంటి శ్రీ శోభకృత్ నామ సంవత్సర మాస విశేషమైనటువంటి శరణవ మహోత్సవ వేడుకల్లో నేడు నాలుగవ రోజు మూడవ అలంకారమైనటువంటి అమ్మవారి యొక్క అన్నపూర్ణాదేవి అలంకారం యొక్క వైశిష్ట్యాన్ని వైభోగాన్ని వీక్షిస్తున్నటువంటి యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశస్సులు మీపై సదా ఉండాలని కోరుకుంటున్నానండి ఈ విశేషమైనటువంటి అమ్మవారి యొక్క మహోత్సవ వేడుకల్లో అన్నపూర్ణ అమ్మవారి యొక్క అలంకారం అంటేనే అదొక అద్భుతమైనటువంటి అలంకారం అమ్మ తన చేతిలో ఒకవైపు పాత్ర పెట్టుకుని ఉందట రెండవ వైపు బంగారు గరిట పెట్టుకుని ఉందండి ఏం చేస్తుంది అమ్మవారు సాధకుడు ఎవరైతే తన దగ్గరికి వస్తున్నాడో వచ్చినటువంటి సాధకుడికి ఏమాత్రం లోటు లేకుండా తను ఇవ్వవలసినటువంటి జ్ఞాన సంపదను తాను అందించడానికి సిద్ధంగా కూర్చున్నారు అమ్మవారు ఈ సమయంలో తొలిగా అమ్మవారి చెంతకు చేరినటువంటి తొలి సాధకుడు ఎవరు అంటే సాక్షాత్తు ఈశ్వరుడు అందుకే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యథే దేహి చ పార్వతి అన్నపూర్ణే సదాపూర్ణి ఆవిడెవరు అన్నపూర్ణము అన్నపూర్ణ తల్లి ఎవరి అన్నపూర్ణమ్మ ఎక్కడా కూడా ఇచ్చేటటువంటి ఆ యొక్క విశేషమైనటువంటి పదార్థం ఏదైతే ఉన్నదో దానికి పూర్ణత్వాన్ని కలిగించేటటువంటి తల్లి ఏమిస్తోంది అమ్మవారు సాధకుడు కోరుకుంటే జ్ఞాన సంపదనిస్తోంది సాధకుడు కాని సాధారణమైన వ్యక్తి కోరుకుంటే అన్న సంపదనిస్తోంది కాబట్టి ఇద్దరికీ కూడా భక్తిగా ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నంత కారణం చేత నేను నీకు అవసరమైనంత శక్తిని ఇస్తాను నీకు అవసరమైనంత జ్ఞానాన్ని ఇస్తాను నీకు అవసరమైనంత సమృద్ధిని ప్రసాదిస్తానని చెప్పింది ఆవిడ ఇక ఈవిడ అన్నపూర్ణ అయితే సదాపూర్ణ అమ్మవారు ఎప్పుడు ఆవిడని కొలిచినటువంటి వారికి సదా పూర్ణమే లోటు అనేది ఉండదట తల్లిదైర అందుకే మీరు గ్రామాలలో విశేషమైన అనేక ప్రాంతాలలో గమనిస్తే అన్నపూర్ణమ్మవారి క్షేత్రం ఉన్న చోట ప్రతి చోట కూడా తప్పనిసరిగా లోటు లేనంత ఆహారాన్ని పంచుతూనే ఉంటారండి కారణం ఆవిడను నమ్ముకున్నంత మాత్రం చేత నీకు ఎక్కడా కూడా ఎందుకు మానవ జీవితంలో ఎక్కడా ఎప్పుడూ కూడా లోటు లేకుండా ఉండవలసిన అవసరం ఉన్నటువంటి పదార్థం ఏమిటంటే అన్న పదార్థమే అది సదా ఎప్పుడు బాగా సమృద్ధిగా దొరికిందనుకోండి రెండవ దృష్టి ఏం పెడతారు అవసరమైనంత ఆహారాన్ని శరీరానికి అందించి దానికి శక్తినిచ్చినప్పుడు ఆ శక్తి ద్వారా సాధనని అభివృద్ధి చేసుకుంటాడు సాధకుడు అమ్మవారు రెండు రకాలైనటువంటివి ఇవ్వడానికి ఆవిడ సిద్ధంగా ఉన్నారు ఈ లోకం మొత్తం మీద కూడా ఎవరైనా నిండుగా సంతృప్తి చెందేటటువంటి ఏదైనా పదార్థం ఉన్నది అంటే ఒక అన్న పదార్థమే అని అంటారండి అందుకే అన్నదానాలన్నింటిలోకి కూడా గొప్పదానమేమో అని చెప్తారు అన్నింటిలోకి అంటే కూడా ఈ అన్నదానం చాలా గొప్పదైనటువంటిది ఒక సాధువు ఒకసారి ఒక గ్రామానికి వెళ్ళాడండి ఆ గ్రామం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడు మహానుభావుడు ఆ గ్రామంలో ఉండేటటువంటి ఇంటిని అన్నింటినీ పరిశీలించాడు మధ్యతరగతిగా ఉన్నటువంటి కుటుంబంలో ఏమో ఆ ఇంటి ముందర రెండు మూడు జెండాలు అక్కడ పాతబడి అక్కడి నుంచి ఎగురుతూ ఉన్నాయట ఎవరైనా పేదగా ఉన్నటువంటి ఇళ్లలో గమనిస్తే ఒక జెండా ఎగురుతూ ఉందట బాగా కోటేశ్వరుడు అయినటువంటి వాడి ఇంటిని గమనిస్తే బాగా పెద్ద పెద్ద జెండాలు నాటి పెద్ద జెండాలతో ఉన్నాయట ఈయన బాగా వెతుక్కొని ఓ పెద్ద ఇంటికి వెళ్ళాడండి అక్కడ ఉన్నటువంటి ఆ కోటీశ్వరుడు స్వామిని ఈ సాధువును చూడడం ఏదో ఆశించి వచ్చాడు అనే కారణం చేత ఆ సాధువుని లోపలికి కూడా రానివ్వకుండానే తనే బయటకు వెళ్ళి అయ్యా ఆగు నీలాంటి వాడు మా ఇంటికి ఎందుకు వస్తాడో మాకు తెలుసు దయచేసి నువ్వు మా నుంచి ఏది ఆశించవద్దు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి పంపిస్తున్నాట సాధువు అన్నాడు అయ్యో బలవాడివే నేను నీ దగ్గర ఏదైనా తీసుకోవడానికి రావలేదు నీకు నేను ఏదైనా ఇచ్చిపోదామని వచ్చానయ్యా అని అన్నట్ట మళ్ళీ అదే మీకు అర్థమైందా కాలేదు నేను నీ దగ్గర తీసుకోవడానికి రాలేదు ఇచ్చిపోదామని వచ్చానని మళ్ళీ చెప్పాడట ఇప్పుడు ఈ కోటీశ్వరుడిలో తీవ్రమైనటువంటి ఆశ పెరిగిందండి మానవ సహజమైనటువంటి ఆలోచన ఇక్కడనే గమనిస్తే ఉన్నదానితో తృప్తి చెందక ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలని తపిస్తూ 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 సంసారభరితమైనటువంటి జీవితంలో కూడా ఇలాంటి సాధనతో ముందుకు వెళ్ళి 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 చివరికి ఏమీ లేదని తెలుసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి పునర్జీవితాన్ని జీవితాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ప్రయత్నించే సమయానికి శరీరం సహకరించక సన్నగిల్లి వృద్ధాప్యం ఏర్పడి ఇంతకాలం వీళ్ళందరి కోసమా కష్టపడింది నా కోసం నా సాధన కోసం ఏం కష్టపడలేదే అని ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడండి ఇదే మానవ జీవితం ఇదే మానవ జీవిత రహస్యం కూడా కాబట్టి వయసు ఉన్ననాడు ఎప్పుడైనా సరే సాధన కోసం వినియోగించుకున్న వాడికి జీవితంలో లోటు ఉండదు ఇది అమ్మవారి యొక్క ఆజ్ఞ ఇప్పుడు ఏమైంది ఈ కోటీశ్వరుడిలో ఒక తీవ్రమైనటువంటి ఆశ పెరిగింది ఆశ పెరిగిన వెంటనే సాధువుని అనేక విధాలుగా కాళ్ళు పట్టుకోగానే సాధువు తాను కప్పుకున్నటువంటి వస్త్రం నుంచి ఒక గుండు సూది తీశాడండి తీసి ఆ కోటీశ్వరుడి చేతిలో పెట్టాడు నాయన ఇదిగో ఈ గుండు సూదిని నీకు ఇస్తున్నా చనిపోయిన తర్వాత భద్రంగా నాకు తెచ్చివు అన్నట్ట తీవ్రమైనటువంటి కోపం వచ్చేసిందండి ఈ కోటీశ్వరుడికి ఏమయ్యా బుద్ధుండి మాట్లాడుతున్నావా బుద్ధి లేక మాట్లాడుతున్నావా నేను ఈ సూదిని తీసుకుని ఏం చేయాలి ఈ సూదిని నా చేతికిచ్చి నువ్వు ఏం అనుకుంటున్నావు పైపెచ్చి నేను చనిపోయాక తెచ్చి ఇవ్వాలా ఏమిటి నీ అని ఎగిరేసాడు వెంటనే ఆ యొక్క సాధువు చిరు చిరునవ్వు నవ్వి ఒకరి వెరివాడా ఇచ్చిన గుండు సూదిని పొయ్యాకి ఇవ్వలేనివాడివి ఇంత సంపాదించుకున్న తర్వాత పోయిన తర్వాత ఏం చేసుకుంటావరా ఉన్నప్పుడే దాన్ని ధర్మంగా పది మందికి దానం చేయడం వల్ల దాని యొక్క పుణ్యాన్ని నీ యొక్క ధర్మం కారణం చేత దానం కారణం చేత అది పుణ్యంగా మారి తదుపరి నీ జీవితానికి ఎంతో నీ నీ కా తదనంతరం ఈ శరీరాన్ని చాలించిన తర్వాత కూడా ఆ కర్మ నీతో ఉండి నీకు మంచి జరుగుతుంది కదా అని అన్నాడండి అంటే ఇతను కళ్ళు తెరుచుకున్నాయి అంటే ఇక్కడ గమనిస్తే అమెరికా వెళ్ళాం అనుకోండి అమెరికాకు వెళితే ఏం చేస్తాం అక్కడే తీసుకెళ్ళి వంద రూపాయల నోటు ఇరవై రూపాయల నోటు పది రూపాయల నోట్లు ఇచ్చి ఇడ్లీ పెడతావా దోశ పెడతావా లేకుండా ఉంటే బర్గర్ ఇస్తావా పిజ్జా ఇస్తావా అని అడిగితే ఇస్తాడా ఏ సొమ్మును మన చేతిలో ఉన్నదో దాన్ని అమెరికా ప్రాంతంలో వెళ్ళడానికి ముందు ఒక వెస్ట్రన్ బ్యాంక్ ఎక్కడికో వెళ్ళి దాన్ని డాలర్ల రూపంలో మార్చి వెళ్తాం అక్కడికి వెళ్ళి ఆ డాలర్లను ఇచ్చి దాంతో కొనుక్కుంటాం జీవితంలో కూడా మనిషి చేసుకున్నటువంటి కర్మలన్నీ కూడా పుణ్యము లేక పాపము ఇలాగే తాను చేసిన దాన ధర్మాలు తాను చేసిన కర్మలు అన్నీ కూడా ఆ రూపంలో మారి శరీరం చాలించిన తర్వాత దాని ప్రభావం చూపడం మొదలు పెడతాయి ఇప్పుడు తెలుసు కళ్ళు తెరుచుకున్నాడు ఈ కోటేశ్వరుడు మరుసటి రోజే సాధువుని అడిగి ఒక అనుజ్ఞ తీసుకుని ఆ ఊర్లో ఓ పెద్ద బల్ల పెట్టుకున్నాడు ఆ బల్లలో అనేకమైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా ధనమంతా కూడా నాణాలు పెట్టుకుని అందరికీ తలా ఐదు నాణాలు ఇస్తూ ఉన్నాడు ఇచ్చినవాడికి బుద్ధి ఎక్కడో ఆలోచిస్తూ ఉంది తీసుకున్నవాడు ఏమనుకుంటున్నాడో తెలియాలని ఒక తపన పెరిగింది అతనిలో తన దగ్గర ఉన్నటువంటి నౌకర్ని పిలిచి బయటకు వెళ్ళి వాళ్ళు ఏమనుకుంటున్నారు రా అన్నాడు వీడు వెళ్ళాడు వెళ్ళి కాసేపటికి వచ్చాడు వాళ్ళు ఏమనలేదండి మీరు దానం చేసే అయిపోతుంది అని అన్నాడు పర్వాలేదు చెప్పు ఏమన్నారు అని అంటే ఒకడేమో ఐదు నాణ్యాలు తీసుకుని ఇంకో ఐదు నాణాలు ఇస్తే వీడు పోతుందా నా కుమారుడికి నేను చక్కగా నా కుమార్తెకి వివాహం చేసుకుని ఉండను అని ఒకడేడ్చాడు ఇంకొక ఆవిడేమో ఈ నాణ్యాలు తీసుకున్న తర్వాత ఇంకో కొన్ని నాణాలు ఇస్తే వీడు సొమ్మేం పోయింది నేను చక్కగా ఇల్లు కట్టుకొని ఉండేదాని కదా అని ఆవిడ అనిపోయారు ఎవరికి తృప్తి లేదండి ఏని అన్నాడు వీళ్ళిద్దరూ మళ్ళీ వెతుక్కుంటూ ఆ సాధువు దగ్గరికి వెళ్ళారు అలా సాధువు దగ్గరికి వెళ్ళడంగానే సాధువు ఎక్కడనో చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత కనిపించాక ఆయన కాళ్ళు పట్టుకుని మళ్ళీ అడిగితే ఈ పని చేయన ఆయన అని చెవులో ఒక విషయాన్ని చెప్పాడు ఈయన గ్రామానికి వచ్చాడు ఊరంత పెద్ద పందిరేశాడు అంత షడ్రశోపేతమైనటువంటి ఆహారాన్ని పెద్ద ఆకుల్లో పెట్టి ఆ ఆకుల మధ్యలో చక్కగా అనేకమైనటువంటి తినుబాండారాలన్నీ పెట్టి అసలు ఇక్కడ ఈ పెట్టినటువంటి పదార్థంలో ఈ ఒకటి లేదు ఈ ఒకటి ఉందే అని కాకుండా అన్ని రకాల పదార్థాలు పెట్టాడు ఆయన మహానుభావుడు పెట్టి అందరినీ కూర్చోబెట్టారు ఏమండి ఆకులో ఉన్న పదార్థాలన్నీ తినటం మొదలు పెట్టంగానే ఈయన మళ్ళీ వేస్తున్నాడట వాళ్ళందరూ కూడా తింటున్న వాళ్ళు ఉయంగా ఎక్కువైపోయింది ఇక చాలు ఇక చాలు ఇక చాలు అంటున్నారట సంతృప్తిగా ఇక చాలు అన్నటువంటి పదం కేవలం అన్నదానంలో మాత్రమే ఉన్నది కాబట్టి అందుకని పెద్దవాళ్ళు ఏమన్నారు అని అంటే అన్ని దానాల్లోకి విశేషమైనటువంటి అన్నదానం గొప్పదన్నారు అందుకే ఆ కోటేశ్వరుడు వాళ్ళందరి దగ్గర తృప్తిగా చాలు అనిపించుకొని ధన్యుడయ్యాడు కాబట్టి అంత పూర్ణత్వాన్ని ఎవరిస్తారు ఇక్కడ అంటే అమ్మవారైనటువంటి అన్నపూర్ణమ్మవారు ఇస్తారు శంకర ప్రాణవల్లభే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే ఈవడెవరివిడ సాక్షాత్ ఈశ్వరుని యొక్క ప్రాణవల్లభురాలు ఆవిడకి ఈశ్వరుడికి ఎక్కడా కూడా భేదభావం లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితి ఈ సృష్టి మొత్తానికి కూడా ఒక ఆది దంపతులు ఇద్దరూ కూడా అన్యోన్యతకి మారుపేరుగా నిలబడి అర్ధనాదీశ్వర తత్వంతో అందరికీ లోటు లేనటువంటి సంపూర్ణమైన జీవితాన్ని ప్రసాదిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విశేషం ఎక్కడ జరుగుతుంది అంటే పార్వతి పరమేశ్వరుల మధ్యలో జరుగుతుంది కాబట్టే ఈశ్వరుడు అంటున్నాడు అన్నపూర్ణే ఈశ్వరుడే అడుగుతున్నాడు ఇప్పుడు ఇక్కడ ఈ పద్యం అంతా చెప్పింది ఎవరంటే సాక్షాత్ ఈశ్వరుడే ఓ అన్నపూర్ణ సదాపూర్ణ ఎవరు నువ్వు శంకరుడు అంటే నాకు వైరాగ్య జ్ఞానవైరాగ్య నేను దేనికి వచ్చాను ఇక్కడికి నాకు జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ప్రసాదించు భిక్షాన్ చ పార్వతి మా పార్వతి నాకు జ్ఞాన వైరాగ్యని ప్రసాదించు ఎవరడిగారు ఇక్కడ అందరికీ సమమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి ఈ సృష్టి మొత్తానికి కూడా ఆదిగురువుగా చెప్పబడుతున్నటువంటి దక్షిణామూర్తి యొక్క విశేషమైనటువంటి ఆ అంశకు ప్రతిరూపంగా ఆ అంశకు ప్రధాన కారణమైనటువంటి వాడు సర్వ జనాలకు చైతన్యాన్ని అందించేవాడు లయకారకుడు అద్భుతమైనటువంటి గణాలకు అధిపతి అయినటువంటి గణాది గణేషుడికి తండ్రి తారకాసురుణ్ణి వధించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి తండ్రి లోకాలన్నింటినీ అనుక్షణం కూడా కాపాడుతున్నటువంటి మహానుభావుడు అయినటువంటి ఈశ్వరుడు ఈశ్వరుడు ఇక్కడ ఏమడిగాడు అమ్మవారి దగ్గరికి వచ్చి ఆ జ్ఞాన వైరాగ్యాన్ని ప్రసాదించమని చెప్పాడండి ఈశ్వరుడు ఇక్కడ ఎందుకు ఏం తెలియజేస్తున్నాడు అంటే అన్నీ తెలిసినటువంటి నేను కూడా ఏమీ తెలియని వాడి వలె నీ ముందర వచ్చి కూర్చున్నానే అలా అన్నీ తెలిసిన ఏమీ తెలియనట్టుగా ఎప్పుడు అందరి ముందు చక్కగా బడాయి ఏమీ చెప్పకుండా వినమ్రుడై ఉన్నవాడు అంటే ఎంత ఎత్తుకు ఎదిగినా సరే ఏమాత్రం కూడా తన స్థాయిని మర్చిపోకుండా అంత స్థాయికి ఎదుగుతున్నా కూడా సంపూర్ణంగా ఇప్పుడు అందరి ముందర ఒదిగి కూర్చున్న వాడెవరైతే ఉన్నారో వాడు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతాడు అని చెప్పబడుతుంది ఈ అద్భుతమైనటువంటి ఈ విశేషమైనటువంటి ఈ మహిమాన్వితమైనటువంటి ఈ యొక్క ఈశ్వరు యొక్క తత్వం అండి కాబట్టి అమ్మవారిని ఆయనే అడిగాడు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యదే చ పార్వతీ అని ఈనాడు అడిగిన వారికి అడిగినంత ఆహారం పంచండి వెళ్తున్న వారు ఎవరైనా పోతూ ఉంటే వాణం కూడా పిలిచి పెట్టండి ఏదో ఒక రూపంలో అమ్మవారు ఖచ్చితంగా ఆహారాన్ని స్వీకరించి తీరుతాడు ఖచ్చితంగా తీరుతారు అమ్మవారు పది మందికి ఇప్పుడు ఆహారాన్ని పంచుతున్నావు అని అంటే పది మందికి నువ్వు జ్ఞానాన్ని పంచుతున్నావు అంటే అది అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితేనే అది సాధ్యము అన్నపూర్ణ తల్లి అనుకోకుండా నువ్వు ఏదీ కూడా చేయలేవు అందుకే కాశీ క్షేత్రం మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారి నుంచి నేటి నుండి నాటి నుండి నేటి వరకు అన్ని సందర్భాలలో కూడా ఏ రోజు కూడా ఆహారానికి లోటు లేకుండా ప్రతి క్షణం ప్రతి సందర్భంలో వెళ్ళిన వారికి వెళ్ళినంత కడుపు నిండా పెట్టగలిగేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారినే ఆ యొక్క కాశీలో అమ్మవారు అనుగ్రహింపజేస్తూ ఇరవై నాలుగు గంటలు ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ప్రతి ఒక్కరూ ఆ ప్రాంతాలలో ఆహారాన్ని ప్రతిరోజు తినగలిగేటటువంటి స్థాయిని స్థితి స్థితిని ఇచ్చిందండి అది మహిమాన్వితమైనటువంటి కాశీ క్షేత్రానికి ప్రధాన దేవతగా నిలబడ్డటువంటి అమ్మవారు ఇవాల్టికి కూడా కాశీ ప్రాంతంలో ఉండేటటువంటి అనేక మందికి కావలసినటువంటి ఆ యొక్క ఆహార శక్తిని ఇవ్వటమే కాకుండా జ్ఞానశక్తిని సంపూర్ణంగా ప్రసాదిస్తూ ఈ కాశీ క్షేత్రంలో ఈ కాశీ క్షేత్రంలో ఎవరు ఈశ్వరుని దర్శించుకుంటారో ఎవరు నన్ను దర్శించుకుంటారో వారికి అవసరమైనటువంటి జ్ఞాన వైరాగ్యాల్ని నేను ప్రసాదిస్తూ ఈ కాశీ క్షేత్రంలో శరీరం విడిచిన వాడికి మోక్షాన్ని తప్పనిసరిగా అనుగ్రహించి తీరతాను అని తెలియజేశారు అమ్మవారు కాబట్టి వాటికి రోజు కూడా అనేక మంది కాశీ క్షేత్రానికి వెళుతూ అమ్మ అనుగ్రహాన్ని పొందుతూ ఈశ్వర అనుగ్రహాన్ని పొందుతూ ఆ ప్రదేశంలో ఉండేటటువంటి ఆ యొక్క మహిమాన్వితమైనటువంటి గంగానది స్నానాన్ని చక్కగా నిర్వర్తించి అందరూ కూడా తమ జీవితంలో చివరి అంకాన్ని అక్కడ పూర్తి చేయాలని ప్రసా ప్రయత్నం చేస్తారు ఆ తదనంతరం తమ దేహాన్ని ఆ ఘాట్ ఎక్కడైతే ఉన్నదో ఆ కాశీ పట్టణంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి హరిశ్చంద్ర ఘాటు కేదార్నాథ్ వంటి అనేక ఘాట్ల మధ్యలో ఆ యొక్క సమాధి ఎక్కడైతే ఉన్నదో అక్కడ తమ తమని సంపూర్ణంగా వెళ్ళి ఆ నది గంగా నదిలో తమని కాస్త లాగా ముంచి అక్కడ తీసుకొచ్చి ఖననం చేయమని అనేక మంది ప్రార్థన చేస్తుంటారు కాబట్టే అన్నపూర్ణమ్మ వారు అంత జ్ఞానాన్ని అంత వైరాగ్యాన్ని సముపార్జించి మనకి ఇస్తున్నది కాబట్టే మనం కూడా అమ్మవారిని వేడుకోవలసినటువంటి క్రియాభాగం ఏమిటి అంటే నేను ఎంత స్థాయిలో ఉన్నా నాకెంతో జ్ఞానం ఉన్నా నాకు ఏమి తెలియనట్టుగా ఇంకా ఏదో తెలుసుకోవాలనేటటువంటి నా తపనని మరింతగా 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 నాలో అపరిమితంగా పెంచబమ్మా అని ప్రార్థన చేయాలి మన కాలంలో ఇలా లేవు ఏమాత్రం ఇంత గద్దు నాకు తెలిసిందంటే అంతా నాకే తెలుసు అని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అంతా నాదే అని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఈ మొత్తం నాకే ఈ మొత్తంలో ఉండేటటువంటి శక్తి అంతా నాదే ఇదంతా నేనే చేశాను ఈ అహంకారమే మనిషిని పతనానికి తీసుకెళ్తుంది ఎప్పుడు ఏ పనిని చేసినా సరే అది భగవతార్పితంగా చేయగలిగిన వాడు ఎప్పుడూ ఉన్నతమైన స్థితిలో ఉంటాడు ఏమాత్రం కొద్దిగా విజయం సాధిస్తే ఇది నేను చేశా ఇది నేను చేశాను ఇది నేను చేశా అంటే నీ పతనాన్ని నువ్వే దగ్గర ఉండి ఆహ్వానిస్తున్నావు నీ పతనాన్ని నువ్వు ఆహ్వానించకూడదు అంటే నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే నువ్వు చేస్తున్న ప్రతి క్రియకి భాగమైనటువంటి ఈశ్వర యొక్క అనుగ్రహాన్ని గుర్తుపెట్టుకోవాలి నాతో ఈ శరీరం చేత ఈశ్వరుడు ఇన్ని పనులు చేయిస్తూ నాకు కావలసిన ముక్తిని ప్రసాదింపజేస్తూ నాకు మంచిని జరిపిస్తూ నా ద్వారా వంద మందికి ఈ కార్యక్రమాన్ని ఆయనే స్వయంగా నాలో ప్రవేశించి చేయించారు అని ఆర్ద ఆ యొక్క విశేషమైనటువంటి ఆర్ద్రతా భావంతో వెళ్ళండి లోటు ఎక్కడుంది మీకు ఇక అలాంటి ఏ లోటు లేకుండా ఇవ్వగలిగినటువంటి శక్తి సంపన్నమైనటువంటి శక్తి స్వరూపుడే సాక్షాత్తు ఈశ్వరుడు 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 కాబట్టి అటువంటి సదా ఈశ్వరు యొక్క శక్తిని ఎవరైతే సంపూర్ణంగా విశేషంగా పొందుతారో ఈ వాళ్ళటి సరన్నవ రాత్రి మహోత్సవ వేడుకల్లో ఈశ్వర సంబంధమైనటువంటి ఈశ్వర జ్ఞాన వైరాగ్యాన్ని ప్రసాదించినటువంటి అన్నపూర్ణమ్మ మీకు కూడా అదే రకమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంది కాబట్టి మహిమాన్వితమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా పొందుతామో అలా పొందినటువంటి వారికి నిండు కుండలాగా జీవితంలో సంపూర్ణంగా ఉంటారు అదే అమ్మవారు చెప్పినటువంటి సదాపూర్ణము ఈశ్వరుడు అడిగింది కూడా అదే అన్నపూర్ణ సదాపూర్ణ అని అన్నాడు ఎప్పుడూ ఆనందంగా సదా పూర్ణంగా ఉండడం ఇప్పుడు ఆవిడ అలా పూర్ణంగా ఉన్నటువంటి తల్లి నాలో ఉంటే ఇప్పుడు నేనేమవుతాను సదా పూర్ణుండి అవుతాను ఎప్పుడు నేను సదా పూర్ణ అవుతాను ఇతర విషయాల మీద నాకు ధ్యాస ఉండదు కదా నా ధ్యాస ధ్యానము నా ఆలోచన నా సాధన నా మొత్తం పరిక్రమణ ఎక్కడ ఆధారపడి ఉంది అమ్మవారి యొక్క శక్తి మీద ఆధారపడి ఉంది అమ్మవారి యొక్క అనుగ్రహం మీద ఆధారపడి ఉంది ఇదే సాధన రహస్యం ఇదే సాధన రహస్యం ఈ సాధనను నిజంగా అర్థం చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితంలో వాళ్ళు లోటు లేకుండా ఎదుగుతారు కాబట్టి వాళ్ళ అమ్మవారు ఏం చేస్తున్నారు అమె అపరిమితమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి సందర్భంలో ఆహారాన్ని కూడా ఏం చెప్పారు అని అంటే కుంభాన్ని పెడతారండి చాలా రోజు చాలా చోట్ల అన్నపూర్ణమ్మవారు అలంకారానికి కూడా కొన్ని చోట్ల కుంభాన్ని పెడతారు మీకు గమనిస్తే మార్గశీర్ష మాసంలో పౌర్ణమి తిదినాడు నాడు అన్నపూర్ణ జయంతి వేడుకలను చేస్తారండి కాశీలో చాలా అద్భుతంగా ఉంటుంది ఆ కార్యక్రమం వీధి వీధికి అమ్మవారి గ్రామంలో ప్ర పర్యటన చేస్తూ ఉంటే ప్రతి గ్రామంలో ఆ ఇంటి ముందు ఒక పెట్టి ఆ పట్టలో విశేషంగా ఈ అన్నాన్ని కుమ్మంలాగా చూపించి ఆహారాన్ని తీసుకువెళ్ళి మాకు ఏ లోటు లేకుండా ఇలాంటి ఆహారాన్ని నిరంతరం ప్రసాదించవమ్మా అని ప్రార్థన చేసుకుంటారు అంత మహిమాన్వితమైనటువంటి అమ్మవారి యొక్క శక్తి ఉన్న మనం పొందాలి అని ప్రయత్నం చేసినప్పుడు వీలున్నంత వరకు సాధకుడు తన జ్ఞానాన్ని మరింతగా వృద్ధి చేసుకునే నిమిత్తంగా అమ్మవారి యొక్క దేదివ్యమానమైనటువంటి పాదాలను అలా అలా కూర్చుని నాకు జ్ఞానాన్నివ్వమమ్మానా జ్ఞానాన్నివ్వమ్మానా జ్ఞానానివ్వవమ్మా అని చెప్పి ప్రార్థన చేస్తే శ్రీచక్ర మూల భాగంలో ఉన్నటువంటి అమ్మవారు ఎంతో మహిమాన్వితంగా తన యొక్క దేదివ్యమానమైన రూపాన్ని మనకు చూపిస్తూ ఆ యొక్క సర్వ సంక్షోభణ చక్రస్వామినిగా చెప్పబడినటువంటి మూడవ చక్రంలో మూడవ రూపమైనటువంటి అమ్మవారు మనందరికీ కూడా అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఈ యొక్క మూడవ చక్రం ఏదైతే ఉన్నదో దీనికి అధిపతి కూడా ఎవరున్నారు ఇక్కడ అని అంటే దత్తాత్రేయ వారు ఈ త్రిపురాలకి కూడా అధిపతిగా ఉంటాడండి గ్రహాల తర్వాత ఇందులో మాత్రం మూడవ చక్రంలో సర్వ సంక్షోభణ చక్రస్వామిని అన్నప్పుడు ఆ మూడు చక్రాలు ఎప్పుడైతే త్రైలోక్యమోహన చక్రము సర్వాస పరిపూరక చక్రము సర్వసంక్షోభణ చక్రం శ్రీచక్రంలో ఉండేటటువంటి మొదటి మూడు చక్రాలకి కూడా సంపూర్ణమైనటువంటి వశం ఎవరి చేతిలో ఉంటుందంటే దత్తాత్రేయ స్వామి వారి చేతిలో ఉంటుంది కాబట్టి అన్నపూర్ణ అమ్మవారి యొక్క అనుగ్రహము అన్న జ్ఞానాన్ని ఎలాగైతే ఇస్తారో దత్తాత్రేయ స్వామి వారు కూడా జ్ఞానాన్ని ఇస్తారు గ్రహపరంగా చూస్తే కూడా శుక్రుడు అధిదేవతగా ఉంటాడు అంటే స్వచ్ఛమైనటువంటి తెలుపు రంగుకు ప్రతీకైనటువంటి ఆ యొక్క శుక్రుడు మనకేమిస్తున్నాడు అని అంటే మనశ్శాంతిని ప్రసాదిస్తాడు చంద్రుడు లాగే ఇస్తాడు శుక్రుడు అలాగే ఇస్తాడు వైభవాన్ని ఇస్తాడు వైభోగాన్ని ఇస్తాడు ఆనందాన్ని ఇస్తాడు ఆ ఆనందానికి ప్రతిరూపమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనకిస్తాడండి ఇదే మహిమాన్వితమైనటువంటి అమ్మవారి యొక్క దసరా వేడుకల్లో చెప్పబడేటటువంటి నాలుగవ రోజు అయినటువంటి మహోత్కృష్టమైనటువంటి సరన్నవ రాత్రి మహోత్సవ వేడుకల్లో మహిమాన్వితమైనటువంటి ఆ యొక్క మూడవ అలంకారంగా చెప్పడం జరిగింది అలాగే నవదుర్గల్లో కూడా మనకు గమనిస్తే ఈ యొక్క అమ్మవారి వాటి రోజు పర పరమ పవిత్రమైనటువంటి స్కందమాతగా ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అలా ఒళ్ళో కూర్చోబెట్టుకుని అమ్మవారు మహో విశేషంగా అలా అమ్మ అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ నీకు నీ కుటుంబానికి భూమికి సంబంధించి కానీ ఆహారానికి సంబంధించింది కానీ ఆస్తికి సంబంధించి కానీ వేటి విషయాలలో నువ్వు లేవుటు లేకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండేదవుగాక అని తెలియజేస్తూ అమ్మ నవదుర్గల్లో అమితమైనటువంటి శక్తిని ప్రసాదిస్తారు అదే మహిమాన్వితమైనటువంటి యొక్క నాలుగో రోజు వైశిష్టం కాబట్టి ఈ నాలుగవ రోజు అమ్మవారు మీకు సదా సర్వదా సంపూర్ణమైనటువంటి సంపూర్ణం పూర్ణంగా ఇవ్వగలిగినటువంటి ఆ శక్తిని మీకు ఇస్తూ ఆ అన్నపూర్ణ సదాపూర్ణ జ్ఞాన వైరాగ్యాన్ని మీకు ప్రసాదింపజేస్తూ మీకు ఏ లోటు లేకుండా ఎప్పుడు ఆనందమైన జీవితాన్ని మీకు ఇచ్చి ఆనందమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీకు ఇచ్చి లోటు లేకుండా ఎప్పుడు చూడాలని సదా సర్వదా వేడుకుంటూ ఈ యొక్క నాలుగవ రోజు వారి అలంకరణ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి